నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనకేం తొందర లేదు, ఈ ప్రభుత్వాన్ని ఏదో ఆగం చేయాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఒక్క మాట మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు మనం డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి బ్రహ్మాండంగా భారతదేశంలోనే తలసరి ఆదాయం విషయంలో 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతుల్లో బంగారు పల్లెంలో పెట్టి మనం ఆనాడు దిగిపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు ఆయన, మొన్న సెక్రటేరియట్కి పోయి మేము ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలే కనబడుతున్నాయి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటనేనా లంకె బిందెలని ఖాళీ కుండలని? ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతా, మా కూకట్పల్లిలో ఆడబిడ్డలు అన్నదమ్ములు మీరందరూ కూడా తెలివైన వాళ్ళు, హుషారోళ్ళు, కాబట్టి నేను అడుగుతున్నా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు తిరుగుతారు? నేను అంటలేను భయ్ నాకు తెలియదు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది. పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పొంటి పుట్టల పొంటి పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది. అవి సెక్రటేరియట్లు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఏమైనా వెనకడ అలవాట్లు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి 1గా ఐటీ ఎక్స్పోర్ట్స్లో 1గా హైదరాబాద్ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి మేము జరిగినాం. పక్కకుండి చూస్తూ ఉన్నాం, అన్ని గమనిస్తూ ఉన్నాం, మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పించుకునే తందుకు, తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తూ ఉన్నాం.